హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పత్తు చందర్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మీకు ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అన్నమాట. నిన్న అయితే వర్షం పడుతుంది కదా, పిల్లలందరికీ అయితే హాలిడేస్ ఇచ్చారనమాట స్కూల్స్కి. ఇంకా నిన్న సెలబ్రేషన్స్ ఉండే, కానీ నిన్న సెలబ్రేషన్స్ అనేది క్యాన్సిల్ అయిపోయాయన్నమాట. పిల్లలు రెడీ అయ్యారు కానీ తర్వాత ఇంకా మెసేజ్ వచ్చింది, ఇంకా తర్వాత పోస్ట్పోన్ అయిపోయిందనమాట రేపటికి. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలకైతే దోశలు వేసేసాను, అయితే దోశలు వేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే కర్రీ కోసం అయితే నేను బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. అండ్ చట్నీ అయితే ఈరోజు చేయకుండా ఈ బంగాళదుంపని నేను దోశల్లోకి ప్లస్ రైస్లోకి కూడా చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఇలా ఆలుగడ్డ కర్రీ కానీ ఫ్రై కానీ చేసినప్పుడు నేను ఇంకా చట్నీ సపరేట్గా చేయను అనమాట, అదే తినేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టము. ఇంకా మార్నింగే ఇంకా పని అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈరోజు అయితే సెవెన్కి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. అంటే 6:30 అలా స్టార్ట్ చేశాను, కానీ వంట అయితే 7కి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఆలుగడ్డ కర్రీ అయితే చేయాలండి. ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈరోజు మీకు వీడియోలో కొంచెం మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఉందన్నమాట. ఏంటి అంటే, మీరు చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా, దానికి సమాధానం ఈరోజు చెప్పబోతున్నాను. సమాధానం అంటే సమాధానం కాదు, మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇవ్వబోతున్నాను. అదేంటి అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టట్లేదు కదండి, దానికోసం అయితే సపరేట్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను, పద్మ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అని. ఆ ఛానల్లో నాకు నేను టైలరింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి, అంటే కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియోస్ అయితే. అది సపరేట్గా ఛానల్ ఉంది. ఒకవేళ మీరు కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూడాలనుకుంటే పద్మ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని అయితే విజిట్ చేయండి ఒకసారి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకసారి చూసి వీడియోస్ ఎలా ఉన్నాయనేది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్టింగ్లోనే చెప్దామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను, ఎందుకంటే మీరు చాలామంది నన్ను కటింగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి ఈ ఛానల్లో అడుగుతున్నారు. ఇది ఎక్కువగా నేను వ్లాగ్స్ చేస్తాను, నాకు వ్లాగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి, అందుకని నేను వ్లాగ్స్ చేద్దామనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ టైలరింగ్కి సంబంధించిన వీడియోస్కి వెళ్ళిపోతుంది, అందుకనే నేను దానికి సపరేట్గా టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ చేయడానికి సపరేట్ ఛానల్ అనేది పెట్టాను. ప్లీజ్ అంటే ఒకసారి అది విజిట్ చేయండి. మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, ఓకేనా? ఇంకా మార్నింగ్ అయితే కొన్ని దోశలు వేసాను కదా, ఇంకా అవి సరిపోలేదు అంటే ఇంకొక 2-3 అయితే వేద్దామని చెప్పేసి వేస్తున్నాను అనమాట. పిల్లలకి కొంచెం వేడిగా తింటే బాగుంటుంది కదా, కర్రీ కాకముందు వేసాను అనమాట అవి. ఇంకా కర్రీ అయిన తర్వాత పిల్లలకైతే వేస్తున్నాను, ఇంకా పిల్లలు అయితే తినేస్తున్నారనమాట. చెప్పాను కదా ఆలుగడ్డ కర్రీ ఉంటే దోశల్లోకి బాగుంటుందని. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు, ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే నా రొటీన్ వర్క్ ఇంకా మీ అందరికీ తెలుసు కదా. ఇంకా ఈ నీవైతే నిన్న సాయంత్రం ఇచ్చారనమాట కస్టమర్స్. అయితే ఇది మొన్న నేను ఒకరోజు సైజ్ బ్లౌజ్ లేకుండా ఒక కస్టమర్ వాళ్ళ మదరి నాకు ఇచ్చారు అని చెప్పాను కదా, మీకు గుర్తుందా లేదో. అంటే వాళ్ళు ఇక్కడ ఉండరనమాట, వాళ్ళ మదర్ది నాకు ఓన్లీ వాళ్ళ కొలతలు కొన్ని పంపించారు ఫోన్లో. ఆ కొలతల ప్రకారం నేను బ్లౌజ్ ఒకటి కుట్టాను మొన్న, ఆ బ్లౌజు వాళ్ళకి సెట్ అయిందంట, అందుకని నాకు మళ్ళీ అక్కడ వేరే ఊరు నుండి అయినా కూడా నాకు మళ్ళీ వాళ్ళ కూతురు ద్వారా మళ్ళీ ఇలా 3 సారీస్ అయితే పంపించారనమాట. ఇవే అనమాట ఆ సారీస్. ఇంకా వాటికి నేను నిన్న సాయంత్రం ఇచ్చారు, కానీ ఇంకా సాయంత్రం కుదరలేదనమాట అవి ఓపెన్ చేసి చూడడము. అయితే దీనికి బ్లౌజ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయమని చెప్పేసి అన్నారనమాట. ఒకవేళ బ్లౌజ్ రాలేదు అంటే ఇంకొకటి వేరే కాటన్ పీస్ ఇచ్చారనమాట, అది కుట్టమని చెప్పేసి అన్నారు. అందుకని ఒకసారి చెక్ చేస్తున్నాను అసలు సారీ లెంత్ ఎంత వచ్చిందని చెప్పేసి. అందుకే బ్లౌజ్ వచ్చింది, ఆ బ్లౌజ్ని పక్కన పెట్టేసి అంటే స్కిప్ చేసేసి ఎంత ఉందనేది చూస్తున్నాను. ఇదైతే బ్లౌజ్ అనమాట. నాకు తెలిసి ఇది కరెక్ట్గానే ఉంది, అంటే మామూలుగా సారీస్ ఎంత లెంత్ ఉంటాయో అంతే ఉంది, కానీ మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా ఇది ఒక సారీ అనమాట. ఇంకా నా స్టిచ్చింగ్ నచ్చి మాత్రం మళ్ళీ పంపించారనమాట, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే, ఇంకా మనం ఒకటే కుట్టాలి రెండే కుట్టాలి అనుకోకూడదు కదా, వాళ్ళకి నచ్చినట్టు కుడితే వాళ్ళు ఇంకే ఒకరి ద్వారా మనకు అలా కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారనమాట. అందుకని నేను ఇప్పుడు కానీ ఏది కుట్టినా ఇది ఫస్ట్ బ్లౌజు అన్న ఫీలింగ్తోనే కుట్టేస్తూ ఉంటాను. అంతేగాని నాకు ఏదో వచ్చు అని చెప్పేసి ఓ ఫీలింగ్లో పడిపోయి ఇష్టం వచ్చినట్టుగా కుట్టేసాను అనమాట.
ఇంకా టైం లేట్ అయినా పర్లేదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి అండ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉండాలి. అది ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్క టైలరింగ్ చేసేవాళ్ళు కంపల్సరిగా టైలరింగ్ సక్సెస్ అవుతారు. ఇంకా ఇదైతే సెకండ్ సారీ కదా, ఇది వచ్చేసి థర్డ్ సారీ అనమాట. అయితే ఒకసారి చెక్ చేద్దాము, ఇది దీంట్లో కూడా బ్లౌజ్ వచ్చిందా లేదా. వాళ్ళు ఏమి అసలు ఓపెన్ చేయలేదు అనమాట, డైరెక్ట్గా కవర్స్లో ఉన్నవి నాకే ఇచ్చేస్తారనమాట. ఇంక ఇవి కూడా చెక్ చేయాలి ఒకసారి, ఎందుకంటే ఒక్కొక్క దానికి బ్లౌజెస్ కూడా కొన్నిసార్లు రావన్నమాట. మళ్ళీ అది కాక కొన్నిసార్లు సారీస్ చిన్నగా కూడా రావచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బ్లౌజ్ కట్ చేయకుండా అలానే ఉంచేసి దానిపైన వేరే బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుంటారు. కాబట్టి ఒక్కొక్కసారి కొంతమంది మాత్రం చెక్ చేయమంటారు, ఆ చెక్ చేయమన్న వాళ్ళకి మాత్రం చెక్ చేస్తాను నేనైతే. ఇంకా ఇది కూడా బ్లౌజ్ వచ్చేసింది. అయితే ఈ సారీకి ఆ సారీకి ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేస్తాను, కరెక్ట్గా ఉంటే ఓకే, లేదు అంటే ఆ బ్లౌజ్ అలానే ఉంచి వాళ్ళు ఇచ్చిన కాటన్ బ్లౌజ్ ఉంటుంది కదా అది కుట్టేస్తాను. అది కుట్టినా ఇది కుట్టినా మనకు అంతే, మనము ఒక్కొక్కసారి ప్రైజ్ని చూసుకోకూడదు అన్నమాట. వాళ్ళకి నచ్చిన విధంగా కుట్టామా లేదా అనేది చూసుకోవాలి. నాకు ఎందుకంటే ఇప్పుడు ఇది వాళ్ళ మదర్ది కదా, నాకు తను వచ్చేసి ఎప్పటికీ రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. ఇంకా నాకు మనీ కూడా ఆల్రెడీ ఫస్టే ఇచ్చేసారనమాట, ఈ సారీస్ కుట్టకముందే మనీ కూడా పంపించేశారు. కాబట్టి ఇంకా కొందరు అలా ఉంటారనమాట, కుట్టకముందే అంటే మనకి సారీస్తో పాటే మనీ కూడా ఇచ్చేసి వెళ్తూ ఉంటారు, కుట్టేసి ఇవ్వమని చెప్పేసి. కొందరేమో అసలు చాలా సతాయిస్తూ ఉంటారనమాట, అస్సలు ఇవ్వరు. అలాంటి వాళ్ళు ఉంటారు కంపల్సరీగా ప్రతి టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర, ఎవరో ఒకరు కంపల్సరీ ఒక్కరిద్దరైనా అలాంటి వాళ్ళు ఉంటారు, అస్సలు ఇవ్వరన్నమాట డబ్బులు. అయితే నాకు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారనమాట, ఎన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడించుకుంటూ ఉంటారు, ఎన్నిసార్లు చేసినా కూడా ఇస్తాను ఇస్తాను అంటారు, ఇవ్వరు. అండ్ ఈసారి కూడా చూసారు కదా, చెక్ చేశాను కరెక్ట్గానే ఉందనమాట. ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ వచ్చిందనమాట, కాబట్టి ఇదే కట్ చేసి కుట్టేస్తాను. అయితే మీకు ఒక విషయం చెప్తాను అన్నాను కదా ఈ వీడియోలో, ఏంటి అంటే మొన్న చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా, నేను లైనింగ్స్ తెచ్చుకున్నాను కదా, లైనింగ్స్ తెచ్చుకున్నప్పుడు మీరు ఏ షాప్ నుండి తెచ్చుకున్నారు, అది ఎక్కడి నుండి తెచ్చుకున్నారు, ఏంటి అనేది అన్నీ నాకు అంటే మాకు చెప్పండి, మేము కూడా తెచ్చుకుంటాము అని చెప్పేసి. అయితే అది నేనైతే తీసుకున్నది బేగం బజార్ అనమాట, హైదరాబాద్లో బేగం బజార్. బేగం బజార్ షాప్లో నేను చాలా వరకు తిరిగి ఆ షాప్లో అయితే తీసుకున్నాను అనమాట. అంతకుముందు అయితే చార్మినార్లో తీసుకునేదాన్ని, కానీ చార్మినార్లో కంటే కూడా మనకి బేగం బజార్లో అయితే ఇలాంటివి కొంచెం ఇంకా రీజనబుల్గా వస్తాయని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకున్నాను అనమాట. అంటే అక్కడికి ఇక్కడికి ఒక కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే, ఎక్కువగా ఏముండదు అలా అని కాదు. కానీ బేగం బజార్లో తీసుకుందాము, ఒక షాప్లో తీసుకుంటే ఎప్పటికీ మనకి కొంచెం తక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకుందాం అనుకున్నాను. అయితే తిరగక చెప్పాను కదా, నేను అన్నీ ఆ షాప్లోనే ఉన్నాయి, ఒకటే షాప్లో ఉన్నాయి, కానీ అది తెలియక వేరే షాప్లో థ్రెడ్స్, నీడిల్సు, సీజరు, ఇంకా పైపింగ్ థ్రెడ్ ఇలాంటివి కొన్ని ఒక వీడియో అయితే పెట్టాను చూడండి. నేను షాపింగ్కి సంబంధించి రెండు వీడియోస్ పెట్టాను, ఏ షాప్లో తీసుకున్నాను, ఏవి ఎక్కడ షాప్లో తీసుకున్నాను అని చెప్పేసి. అయితే తెలియక ఆ షాప్లో తీసుకున్నాను, కానీ నేను ఇప్పుడు లైనింగ్స్ తీసుకున్న షాప్లోనే ఏ టు జెడ్ మీకు టైలరింగ్ సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయండి నాకు తెలిసి మొత్తము. కాబట్టి మీరు ఆ షాపు వెళ్ళారనుకోండి, ఏవైనా మీకు తీసుకోవచ్చు ఈజీగా. అయితే చెప్పాను కదా 10 మీటర్స్ లైనింగ్స్ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది, 20 మీటర్స్ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది అనమాట. అది ఒక మీటర్కి వచ్చేసి 2 రూపీస్ అలా చేంజ్ ఉంటుంది అనమాట. 10 మీటర్స్ తీసుకుంటే 2 రూపీస్ ఎక్కువగా ఉంటుంది, 20 మీటర్స్ తీసుకుంటే తక్కువగా ఉంటుంది, అది మీ ఛాయిస్. తర్వాత ఇంకా లైనింగ్స్, ఫాల్స్, థ్రెడ్స్ కానీ, ఇంకా డోరీ యాంగిల్స్, డోరీ థ్రెడ్స్, పైపింగ్ థ్రెడ్స్ ఆల్ ఉంటాయన్నమాట. ఇంకా మీరు ఒకసారి విజిట్ చేయండి. అండ్ బ్లౌజ్ పీసెస్ కానీ అలాంటివి కూడా ఉంటాయన్నమాట. అయితే చాలామంది అడిగారు కదా కొరియర్ చేస్తారా లేదా అని చెప్పేసి, కొరియర్ కూడా చేస్తారనుకుంటా, నేనైతే అడగలేదు. మీకైతే పైన నెంబర్ అయితే ఇస్తాను, ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి. నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు, కుదరలేదు. ఇంకా మీరు ఒకసారి చేసి కనుక్కుంటే కనుక్కోండి, ఏదైనా మీరు ఫోన్ చేసి కనుక్కున్న తర్వాతనే డిసైడ్ అవ్వండి, తర్వాత వాళ్ళని అన్నీ కనుక్కొనే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే కొంతమంది ఉంటారు అంటే ఇప్పుడు ఈ షాప్ వల్ల అయితే పర్లేదు, నేను డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నాను కాబట్టి నాకైతే ఓకే అనిపించింది, అందుకే మీకు చెప్తున్నాను. అంటే చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పేదాన్ని కాదు. ఇంక ఇప్పుడైతే బ్లౌజులు అయితే కట్ చేసేసుకుంటున్నాను.
ఇంకా దీనికైతే దాదాపు మనము ఎక్కువగా పింక్ అయితే వస్తుందండి. చూడండి, నాకు కంపల్సరీగా ఒక మంత్లో ఒక 5, 6, 7 కానీ 10 లోపు కంపల్సరీగా పింక్కి సంబంధించినవే వస్తాయి. కానీ నాకు ఆ రోజు నేను షాప్లో లైనింగ్ తీసుకున్నానని చెప్పాను కదా, కరెక్ట్గా పింక్ కలరే లేదు. నిజంగా ఎక్కడికి పోయినా పింక్ అయితే రన్నింగ్ కలర్ అనమాట. ఆ రన్నింగ్ కలర్ దొరకాలంటే చాలా కష్టం. ఆ షాపులో 10 మీటర్సే ఉండే పింక్, నాకు 20-25 పైనే ఉన్నా సరిపోదు అనుకున్నాను నేను, ఎందుకంటే పింక్ ఎక్కువగా వస్తుంది నాకు. అండ్ ఇంకా అనుకున్నాను, కానీ కొంచెమే డిఫరెన్స్ అను, కొంచెం లైట్ ఒకటి, కొంచెం డార్క్ ఒకటి లాగా ఉన్నది, కొంచెం సేమే ఉంటుంది, కొంచెం చేంజ్ ఉంటుంది పింక్. ఇంకా అందుకని అదొక 10 మీటర్స్, ఇదొక 10 మీటర్స్ లెక్కన తీసుకున్నాను నేను. కానీ అది ఒక్కటే సేమ్ కలర్ 20 మీటర్స్, 25 మీటర్స్ తీసుకున్నా మనకి తక్కువనే అనమాట, ఎందుకంటే చాలా రన్నింగ్ కలర్ అనమాట పింక్. ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను కదా, దాంట్లో బ్లౌజ్ రాకపోతే ఈ బ్లౌజ్ పీస్ అయితే స్టిచ్ చేయమన్నారు, దాంట్లో కలుస్తుంది అని చెప్పేసి. ఇంక ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో బ్లౌజ్ బాగానే ఉంది కాబట్టి, ఎక్కువ ఏం లేదు కాబట్టి, అంటే తక్కువ ఏం లేదు కాబట్టి ఇంకా దాంట్లోదే కట్ చేశాను. ఇంక ఇప్పుడైతే లైనింగ్స్ అయితే ఇంకా నేను తీస్తున్నాను. లైనింగ్స్ తీసుకోవడం వల్ల అయితే నాకు చాలా చాలా బెనిఫిట్ అయిపోయిందండి. ఇలా ఒక్కొక్కసారి వర్షాలు పడ్డప్పుడైనా ఇలాంటప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కరావాలంటే చిరాకు లేస్తుంది నిజంగా. కానీ ఇప్పుడు ఇంట్లోనే అన్నీ ఉన్నాయి కదా, బయటికి వెళ్ళే అవసరమే లేదనమాట. చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి టైంలో. ఫుల్ వర్షం పడుతుంది కదా ఇప్పుడు 2 డేస్ నుండి. ఇలా బ్లౌజులు ఉన్నప్పుడు హ్యాపీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే థ్రెడ్స్ తెచ్చుకున్నాను, ఇంకా లైనింగ్స్ తెచ్చుకున్నాను, ఫాల్స్ తెచ్చుకున్నాను, ఇంకా టైలరింగ్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఒకటేసారి తెచ్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూడండి, నేనైతే పైన అయితే ఇచ్చానమాట, హిందుస్థాన్ టెక్స్టైల్స్ ఆల్ టైలరింగ్ మెటీరియల్స్ అనమాట. ఒకసారి కాల్ చేసి కనుక్కోండి, మీకు కొరియర్ చేస్తారా లేదో అని చెప్పేసి. కంపల్సరీగా చేస్తారు నాకు తెలిసి, మీరైతే కనుక్కోండి అండి. నేనైతే అన్నీ తీసుకోవడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. బయటకు వెళ్ళి కొంటే ఒక 14-15 రూపీస్ అయితే ఎక్కువ ఛార్జ్ పడతాయి ఒక లైనింగ్ వచ్చేసి. తర్వాత వచ్చేసి నాకు బయటికి వెళ్ళే పని లేకుండా, టైం వేస్ట్ కాకుండా ఉంది. ప్లస్ ఇంట్లో ఉండడం వల్ల ఇప్పుడు చూడండి వర్షాలు పడుతున్నాయి, నేను బయటికి వెళ్ళి కొని తీసుకొచ్చుకొని మళ్ళీ అవి ఆరేసి ఇంకా కట్ చేసి కుట్టేసరికి ఎంత టైం, చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ వర్షాలు పడ్డప్పుడు బయటికి వెళ్ళాలన్నా కూడా ఏదోలా ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ ఇంట్లోనే ఉంటే హ్యాపీగా మనం కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనము ఒకవేళ కొంతమందికి ఏంటంటే క్లాత్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది, మీటర్ పట్టే కాడ మనకి 90 సెంటీమీటర్సే పడుతుంది. ఒక్కొక్కరికి ఏంటంటే 80 పట్టే కాడ 70 సెంటీమీటర్స్లోనే మనం అడ్జస్ట్ చేయగలుగుతాం కొంతమందికి. అలాంటి వాళ్ళకి మనం ఇంట్లో లైనింగ్స్ ఉన్నాయనుకోండి, మనకి ఎంత అవసరమో అంతే కట్ చేసుకొని అంతే స్టిచ్ చేసుకుంటాం. అది బయట తీసుకుందాం అనుకోండి, మనము 90 సెంటీమీటర్స్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. మన కంపల్సరీగా మీటర్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఇలా కూడా మనకి బెనిఫిట్సే అనమాట. ఇప్పుడు ఒక 10 బ్లౌజులు కుట్టామనుకోండి, 10లో 90 సెంటీమీటర్స్ అని మనం స్టిచ్ చేసామనుకోండి, దాంట్లో 10 సెంటీమీటర్లు మిగులుతుంది కదా. అలా 10 కూడా మనకి ఒక మీటర్ అయితే ఒక బ్లౌజ్కి సేవ్ అయినట్టే కదా, అలా కూడా సేవ్ అవుతుంది. నేను ఇవన్నీ ఆలోచించుకొనే తీసుకున్నాను అనమాట. అండ్ కంపల్సరీగా మనకి బెనిఫిటే ఉంటుంది, కానీ లాస్ అయితే ఉండదు. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు ఇలాంటివి తెచ్చిపెట్టుకోవడం వల్ల సైడ్ బిజినెస్ డెవలప్ చేసుకోవడమే కాక మన టైం వేస్ట్ అనేది కాదు, మనకి కొంచెం మనీ అనేది కూడా ఎర్న్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా మంచి బిజినెస్ ఐడియా అనమాట. ఇంట్లో ఉండి మనం ఎక్కడికో వెళ్ళి సంపాదించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక తెలివి అనేది ఉంటే అది ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఉండాలి అనేది మన ఆటోమేటిక్గా మనకే తెలుస్తుంది అనమాట. అది కొంచెం థింక్ చేస్తే చాలు, ఆ థింక్ చేయడం వల్లనే మనకి కొన్ని కొన్ని ఐడియాస్ అయితే వస్తాయన్నమాట. ఇంకా సేమ్ నేను ఈరోజు కూడా బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ మీరు కూడా చేయాలనుకుంటే, మీరు కూడా ఒకసారి తీసుకోవాలనుకుంటే బ్లౌజులు, అంటే లైనింగ్స్ తీసుకోవాలన్నా, ఇంకా ఏమైనా టైలర్కి సంబంధించిన మెటీరియల్ తీసుకోవాలనుకున్నా ఫోన్ చేయండి, ఫోన్ చేసి కనుక్కోండి. నాకైతే మంచి షాప్ అనే అనిపించింది, మీరు కూడా ఒకసారి కనుక్కొని వెళ్ళండి. అండ్ తర్వాత అది బేగం బజార్లో కొంచెం షాప్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతాయండి, అది కరెక్టే కనుక్కొని వెళ్ళాలి. ఎందుకంటే చాలా షాప్స్ ఉంటాయి, లైన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. కొంచెం ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకైతే కొంచెం తికమక అయిపోతుంది అనమాట గల్లీలలో. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే పర్లేదు, తెలిసిపోతుంది. అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతాయి, షాప్స్ అయితే దొరకవన్నమాట. ఒకసారి అయితే చూసి వెళ్ళండి. అండ్ ఫోన్ చేసినా కూడా వాళ్ళు చెప్తారు అడ్రస్ అనేది. అండ్ రూట్ మ్యాప్ కూడా దానికి వెనకాల ఉంటుంది, అది లాస్ట్లో మీకు పెడతాను, చూడండి.
అండ్ నేనైతే తీసుకోవడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా లైనింగ్స్ అయితే ఈరోజు ఒక 4 ఉన్నాయన్నమాట. 4 లైనింగ్స్ కట్ చేసి అవి పిండేసి ఆరేసి ఇంక ఈరోజు నా వర్క్ ఏంటంటే అవి కట్ చేసుకోవడం. వీలైతే ఈరోజు నైట్ కట్ చేసుకుంటే ఈరోజు 4 కొట్టేసేదాన్ని, కానీ ఇంకా ఈరోజే ఈ టైం, ఇప్పుడు టైం వచ్చేసి కూడా 10:30 అలా అవుతుంది. ఈ టైంకు నేను ఇవన్నీ కట్ చేసి పిండేసి ఆరేసి మళ్ళీ వారిన తర్వాత కట్ చేయడం ఇవంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక్కటి రెండు కుడతానండి, ఎక్కువ కుట్టను. అండ్ తర్వాత ఇంకా నాకు వీడియోస్ కూడా పెట్టేది ఉంటుంది కదా, యూట్యూబ్లో వీడియో కూడా పెట్టాలి కాబట్టి కంపల్సరీగా టైం అనేది నాకు దానికి కూడా టైం పడుతుంది అన్నమాట. వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది. యూట్యూబ్ చేస్తూ, టైలరింగ్ చేస్తూ, ఇంట్లో పనులు చేసుకుంటూ అస్సలు ఖాళీ టైం అనేది దొరకట్లేదు అన్నమాట. కొందరు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒకటే స్టిచ్చింగ్ పర్పస్ ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ ఒకటే చేసుకుంటూ ఉంటారు, కానీ మనకు యూట్యూబ్లో కూడా వీడియోస్ పెట్టాలి కాబట్టి ఇంకా అది ఇది అంతా టైం అనేది రొటేషన్ చేసుకోవాలి. ఒక టైం ప్రకారం వెళ్తే అది కూడా అంతా మేనేజ్ చేసేసుకోవచ్చు. ఇంక ఇవైతే కట్ చేసుకున్నాను కదా, ఇంకా అక్కడ పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇంకా తర్వాత వచ్చేసి ఫాల్స్ తీసుకుంటున్నాను. ఫాల్స్ కూడా తీసుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అండి. ఫాల్స్ కూడా మనం బయట 17 రూపీస్ పెట్టాల్సి వస్తుంది, 16 అయినా కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది, కానీ మనకు వచ్చేసి 11 రూపీస్ అలా పడుతుంది, 11 అండ్ హాఫ్ అంతే. అలా కూడా మనకి ఒక 4 రూపీస్ అయితే ఒక ఫాల్కి వచ్చేసి సేవ్ అవుతాయి కాబట్టి కంపల్సరీగా ఇలాంటివి తెచ్చిపెట్టుకోవడం వల్ల నష్టం అయితే ఏముండదండి. మీకు పదే పదే ఎందుకు చెప్తున్నానంటే టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను నేనైతే, ఎందుకంటే ఇప్పుడు చాలా పెరిగాయి అన్నమాట రేట్లు అయితే. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా మీ బిజినెస్ని గ్రో చేసేసుకోండి. అండ్ ఈరోజు అయితే ఇదే అన్నమాట. లాస్ట్లో కూడా నేను షాపు అడ్రస్ అండ్ రూట్ మ్యాప్ కూడా పెడతాను, ఒకసారి చూడండి, వీలుంటే చూసి నచ్చితే తీసుకోండి. అండ్ తర్వాత రేపు చెప్పాను కదా మన టైలరింగ్ ఛానల్ వచ్చేసి పద్మ టైలరింగ్ లేడీస్, సారీ పద్మ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ అయితే ఉంది. దాంట్లో కంపల్సరీగా కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రమే పెడతాను. మీకు అవసరమైతే ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు ఆ ఛానల్లో అయినా ఈ ఛానల్లో అయినా కామెంట్స్ పెట్టండి, అప్పుడు నేను ఆ ఛానల్లో కటింగ్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అయితే ఈరోజు ఈవినింగ్ అయితే ఒక మంచి కంటెంట్ అంటే మంచి కటింగ్ వీడియో అయితే పెట్టబోతున్నాను. మీకు చాలాసార్లు చెప్పాను కదా ఇలా చెస్ట్ లూజ్ ఒక్కటి తీసుకొని మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు, ఎలాంటి కొలతలు అవసరం లేకపోయినా బోటిక్లో వాడే సీక్రెట్ ఫార్ములాతో అయితే బ్లౌజ్ అయితే కటింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అది ఈరోజు ఈవినింగ్ అయితే నేనైతే ఆ కటింగ్ వీడియో పెడతాను. కంపల్సరీగా ఆ ఛానల్ విజిట్ చేసి చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఒక సిస్టర్ అయితే అడిగారు, తప్పకుండా చూడండి సిస్టర్ మీరైతే,